కేంద్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. అదేవిధంగా 2800 మంది క్రియాశీలక సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరికీ కూడా జాతీయ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ లో పాల్గొనమని ఆహ్వానం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశంలోని రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలపరచడానికి తీసుకున్న విషయాలు కూడా సూలంకషంగా అందరికీ వివరించడం జరుగుతుంది. కాబట్టి జిల్లా నుంచి పెద్ద ఎత్తున బూత్ కమిటీ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు పాల్గొనవలసిందిగా బీజేపీ జిల్లా కమిటీ నుంచి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విధంగా ప్రాథమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుబట్టు. ప్రాథమిక విద్యలోనే ఏదైతే మాతృభాషలో విద్యా విధానాన్ని కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఏ ఉన్నత చదువులు చదివిన వారు కూడా ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రాథమిక విద్యలో కూడా మాతృభాష ద్వారానే ఉన్నత స్థాయిని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతి పొందిన వారందరూ కూడా జర్మనీ గాని, ఇజ్రాయెల్స్ గాని, తర్వాత యూరోపియన్స్ గాని వారందరూ ప్రాథమిక భాషలో, మాతృభాషలోనే విద్య కొనసాగించి వాళ్ళు ఉన్నత స్థాయికి చేరినారన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ప్రాథమిక విద్యను 10వ తరగతి వరకు కూడా తెలుగులోను, మాతృభాషలోనే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమకు సంబంధించి మాట్లాడారు. మేము అడుగుతా ఉన్నాం రాయలసీమ వాసుల గురించి, రాయలసీమ ప్రజల గురించి, రాయలసీమ ప్రాంతం గురించి పవన్ కళ్యాణ్ గారికి అంత చులకన భావన ఎందుకని అడుగుతాం. రాయలసీమలో 52 సీట్లు కలిగిన, శాసనసభ స్థానాలు కలిగిన ఈ ప్రాంతాన్ని, 1,80,00,000 జనాభా కలిగిన ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు విస్మరిస్తున్నారా అని మేము అడుగుతున్నాం. జనసేన కార్యకర్తలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతీయ వాదంతో రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వారు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మాట్లాడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాయలసీమ ప్రజలకు, రాయలసీమ ప్రాంతానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు రాయలసీమ వాసులుగా మేము నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తాం. ఒక పక్క రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నెలల తరబడి న్యాయవాదులు ఉద్యమం చేస్తామంటే దాని నీరు దార్చడానికి నువ్వు ఆ విధంగా మాట్లాడతావా అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. రాయలసీమ వాసుల గురించి పవన్ కళ్యాణ్ కు తెలియదు. స్వర్గీయ ఎన్టీఆర్ ను ఏదైతే తెలంగాణలో ఓడించారో రాయలసీమ ప్రాంతంలో గెలిపించి హక్కును చేర్చుకున్నారు. వరంగల్లో పివి నరసింహారావు గారిని ఓడిస్తే నంద్యాలలో గెలిపించి హక్కును చేర్చుకున్నారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి సోదరుడైన చిరంజీవిని ఆంధ్ర ప్రాంతంలో ఓడిస్తే ఆయన్ను తిరుపతిలో గెలిపించి హక్కును చేర్చుకున్నారు. కాబట్టి ఆయన పెట్టిన ప్రజారాజ్యం కూడా ఏమైందో అందరికీ తెలుసు. కాబట్టి రాయలసీమ ప్రాంత ప్రజల పట్ల, రాయలసీమ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడకూడదని పవన్ కళ్యాణ్ ని మేము తెలియజేస్తాము.